వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఏఐవైఎఫ్ 63వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ ఏఐవైఎఫ్ కార్యాలయం నందు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కారు మంచి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సిఆర్ నగర్ ఆర్ఆర్ కాలనీ నందు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు టి వీరేష్ గారు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా ఎం గిరిమల్లప్ప అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకుల రమేష్ లింగప్ప, విజయబాలు నరసింహ తత్తర్లు నాయకులు పాల్గొన్నారు. సెక్రటరీ గిరిమల్లప్ప గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నాతో పాటు మరి మాజీ లీడర్లు, అదేవిధంగా కౌన్సిలర్, అదేవిధంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు వీరన్న గారు, అదేవిధంగా మరి రాష్ట్ర సమితి సభ్యులు మాజీ, మరి అదేవిధంగా మరి సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ గారు, అదేవిధంగా ఏఐవైఎఫ్ టౌన్ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా మల్లికార్జున, అదేవిధంగా లింగప్ప, అదేవిధంగా వచ్చేసినటువంటి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఏఐవైఎఫ్ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అఖిల భారత యువజన సమఖ్య 1959 మే 3వ తేదీన మరి ఢిల్లీ నగరంలో, మరి రాజధానైనటువంటి ఢిల్లీ నగరంలో కూడా మరి ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి యువకులు పక్కదార పట్టకూడదని చెప్పి మరి ఆ రోజు మరి మన సిపిఐ మన మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి భూపోటి Thank you.